బేబీజీ మీ నిజమైన సంపద. పవర్డ్ బై కృష్ణ ప్రదీప్, 21st Century ఐఏఎస్. మొదటిగా విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ 2015 బ్యాచ్ ర్యాంకర్. ఐ రిక్వెస్ట్ విద్యాసాగర్ నాయుడు టు అడ్రస్ ద గ్యాదరింగ్. సో ఏ విధంగా ఆయన సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యారు అండ్ కెన్ సిటీ. సో ఎక్స్ట్రాఆర్డినరీ అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు సివిల్ సర్వీస్ క్రాక్ చేయొచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఫోన్ చేశారా? యా. సో ఈ టైంకి అందరిలాగే నాకు కొద్ది ఐ వాజ్ ఫీలింగ్ స్లీపీ, కొద్ది నిద్ర వస్తూ ఉందన్నమాట దారిలో వస్తుంటే. బట్ ఒక్కసారి ఈ గ్యాదరింగ్ అంతా చూడగానే నిద్ర అంతా పోయింది. సో దిస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాదరింగ్స్. ఇప్పటివరకు నేను వెళ్ళి పెద్దవాటికి వెళ్ళాను, బట్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంతమంది ఒక దగ్గర ఉండటం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. సార్ చెప్పారు ఇప్పటివరకు సివిల్ సర్వీస్ గురించి ప్యాటర్న్ చెప్పారు మీకు, ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎగ్జామ్ విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా. సో ఐ వాంట్ టు కీప్ మై మెసేజ్ సింపుల్. నేనేమి ఎక్కువసేపు మీకు పెద్ద లెక్చర్ ఇచ్చి మీకేం బోర్ కొట్టను ఇంకా. సో ఒకటి ఏంటంటే, దీని ద్వారా మనం సొసైటీకి చేయగలిగేది ఎక్కువ ఉంటుందని అందరు చెప్తారు, కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చేంజ్ అన్నది తీసుకురావటానికి ఆయా రంగాల్లో పనిచేయటానికి సివిల్ సర్వెంట్స్ అన్నమాట. అంటే ప్రజాసేవకులు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ చేతి గడియారం ఉంది, ఇది బాగా ఎక్స్పెన్సివ్, దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ యూజ్ చేసి ఇది పనిచేయాలంటే రకరకాల చక్రాలు, కాగ్స్ అనేవి ముఖ్యం అన్నమాట మనకి. ఓకే, ఒక గడియారం పనిచేయాలంటే ప్రతి ఒక్క చక్రం ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో, అలాగే ఒక దేశం అనేది పనిచేయాలన్నా కూడా అంతేవిధంగా అన్ని రకాల రంగాల్లో ఉండి, అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళు కలిసి పనిచేస్తేనే ఒక దేశం అన్నది ముందరకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇంత 125 కోట్ల జనాభా ఉన్న దేశం, మనది రెండో అతిపెద్ద జనాభా గల దేశం, ఇంకొన్ని 10 సంవత్సరాలు ముందరకు వెళ్ళేసరికి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ జనాభా కలిగిన దేశం. ఇంకా చెప్పాలంటే 2040 ఈ సమయానికి అందరికన్నా ఎక్కువ జనాభా ఒకటే కాదు, అందరికన్నా యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్న దేశం కూడా మనదే అవుతుంది. అంటే యూ పీపుల్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. నెక్స్ట్ 10-20 సంవత్సరాలు గడిచేసరికి మీరు ముఖ్యమైన పొజిషన్స్లో ఉండి మీ ద్వారా ఈ దేశం నడుస్తుంది అన్నమాట. సో సివిల్ సర్వీసెస్ అన్నది ఏంటంటే ఈ దేశం నడవటానికి కావాల్సిన యంత్రాంగం. ఓకే, ఈ యంత్రాంగంలో డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు, వీళ్ళ ద్వారా ఈ దేశానికి ఏమేం పనులు కావాలన్నది సజావుగా ఒక దేశం నడవటానికి కావాల్సిన యంత్రాంగం ఇది. సో ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే కాదు, ఇది ఒక బాధ్యత కూడా అన్నమాట. సో మనం దీని గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు అట్ ది సేమ్ టైం సివిల్ సర్వెంట్ యాస్పిరెంట్ అయితేనే, లేకపోతే సివిల్ సర్వెంట్ అయితేనే దేశానికి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నది చాలామంది స్టూడెంట్స్ నా దగ్గర చెప్తూ ఉంటారు. కానీ నేను చెప్పేది మీ అందరికీ యాజ్ స్టూడెంట్స్ ఒకటే చెప్తున్నాను ఈ రోజున, సివిల్ సర్వెంట్ అయితేనే ఉద్ధరిస్తాం అన్నది కాదు, అందరూ పెట్టుకోవాల్సింది. ప్రతి ఒక్కరికి కూడా మీరు మీ ఏజ్ గ్రూప్ను బట్టి, యు ఆర్ ది లార్జెస్ట్ ఏజ్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ దిస్ కంట్రీ రైట్ నౌ. మీ ఏజ్ గ్రూప్లో ఉన్న జనాభానే ఎక్కువ, ముసలోళ్ళు కాదు, బాగా పడుచోళ్ళు కాదు, మీ ఏజ్ గ్రూప్లో ఉన్న జనాభా ఎక్కువ. సో మీరు చేసేది ఏదైతే ఉంటుందో దేశం యొక్క నేచర్ ఆ రకంగా రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? సో ఒక్కొక్క చోటుకి వెళ్ళామనుకోండి, కొంతమంది రోడ్డు మీద వేస్ట్గా అలా తిరుగుతూ ఉంటారు. ఓకే, అలా తిరగటం బట్టి చూసి చాలా చోట్ల నేను గమనించా, ఈ ఏరియా ఇంతే, ఈ ఏరియాలో అందరూ ఇలాంటి వాళ్ళే ఉంటారు అంటారు. అదేవిధంగా దేశంలో కూడా సరైన యువత గనక సరైన జనాభా ఉన్నవాళ్ళు, ఇంత జనాభా ఉన్న యువత సరైన దారిలో నడవకుండా ఉంటే అది దేశం యొక్క క్యారెక్టర్ మీద, దేశం యొక్క ఇమేజ్ మీద కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది. సో సివిల్ సర్వీస్ పరీక్షకి సన్నద్ధం అవ్వటమే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి పౌరుల్లాగా, యాజ్ అ గుడ్ సిటిజన్ ఇన్ ద సొసైటీ,
గుడ్ సిటిజన్ అంటే ఎక్కడెక్కడ ముందు మొదలవుతుందంటే ఏమి మీరు వెళ్ళి ఎవరికి ఒక రూపాయి ఇవ్వటమో లేకపోతే పెద్ద పెద్ద పనులు చేసి ఉద్ధరించడమో కాదు, చిన్న చిన్న వాటి దగ్గర నుండి మొదలవుతుంది. పర్సనల్గా హానెస్టీ, మీరు చాలామంది కాలేజెస్ వెళ్తున్నారు అనుకుంటా, ఎంతమంది ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు? ఓ, మీరందరు కాలేజ్ స్టూడెంట్సే కదా. మీ కాలేజీలో క్యాంటీన్ ఉంటుందా? క్యాంటీన్లో ఎంతమందికి ఖాతాలు ఉన్నాయి? లేవా? ఉంటాయి. సో హానెస్టీ ఎక్కడి నుండి మొదలవుతుందంటే, మీరు కాలేజ్ నుండి వెళ్ళిపోయేటప్పుడు క్యాంటీన్ వాళ్ళకి ఖాతా క్లోజ్ చేయకుండా వెళ్తారు చూడండి కొంతమంది, అక్కడ నుండి మొదలవుతుంది. చిన్న చిన్న వాటిల దగ్గర నుండి పెద్ద చేంజ్ మొదలవుతుంది. మనకి ఎప్పుడో ఏదో చేద్దామన్నది కాదు, లైఫ్ ఈజ్ సింపుల్, చిన్నది, కాలం తక్కువ ఉంది. టైం వెయిట్స్ ఫర్ నో వన్. కాలం ఎవ్వరి గురించి ఆగదు, మీ గురించి ఆగదు, నా గురించి ఆగదు. కాబట్టి ఉన్న దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్న లేవగానే మనకేం లక్ష్యం ఉంది, రేపు పొద్దున్న అనగా మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం సొసైటీకి, మన చుట్టుపక్కల ఉన్న సమాజంలోకి ఎంతవరకు మనం మంచిని నింపగలుగుతున్నాం, ఇది ముఖ్యమైనది అన్నమాట. సో బిఫోర్ బికమింగ్ ఎ గుడ్ సివిల్ సర్వెంట్, అంటే ఒక మంచి ప్రజాసేవకుడుగా కానీ లేకపోతే సివిల్ సర్వెంట్గా కానీ అవ్వాలనుకునే దాని ముందర మీలో ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి సిటిజన్, అంటే మంచి పౌరుడుగా ఉండడానికి ఫస్ట్ ట్రై చేయాలి. అది అవి చిన్న చిన్న విషయాల నుండి మొదలవుతుంది. ఒకడికి రూపాయి ఇవ్వకుండా ఉండటం దగ్గర నుండి మొదలవుతుంది, ఇవ్వటం దగ్గర నుండి మొదలవుతుంది మీ గమనం ఎటువైపు ఉంటుంది అన్నది. అలాగే చుట్టుపక్కల చెత్త వేస్తున్నామా, లేకపోతే పెద్దవాళ్ళని ఎట్లా గౌరవిస్తున్నాం, టీచర్స్ వెనకాల ఎట్లా మాట్లాడుతున్నాం, తోటి స్టూడెంట్స్తో ఎట్లా ఉంటున్నాం, ఆడవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, ఇట్లాంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుండి మీ క్యారెక్టర్ బిల్డింగ్ అనేది ఈ వయసు నుండే మీకు మొదలవుతుంది. సో సివిల్ సర్వెంట్ అవ్వటం కంటే ముందర ఒక మంచి పౌరుడుగా మీరు ఉండడం అన్నది ముఖ్యం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, పొద్దున్న లేవగానే నేనేమవుదాం అనుకుంటున్నా, నేను ఈ సమాజానికి, నా చుట్టుపక్కల ఉన్నదానికి నేను ఏ రకంగా మంచి కాంట్రిబ్యూట్ చేస్తున్నా అన్నది మీరందరూ గమనించుకోవాలి. మంచి కాంట్రిబ్యూట్ చేయాలంటే దాని గురించి ఎంతో కొంత పరిజ్ఞానం ఉండాలి కదా. సో మనం చేస్తున్న పని, ఒక విషయం ఉంటే సగం సగం తెలుసు అన్నట్టు ఉండకుండా, మనకు సగం తెలిసిన విషయాన్నైనా తెలియదు అనుకుని ఎప్పుడైతే నేర్చుకుంటామో, మనకు ఓ విషయం తెలియని విషయం గురించి ఒక అడుగు వెనక్కేసి మన ఇగోని తగ్గించుకుని, నేను అంతవరకు ఎందుకు చదవాలి, నాకు 10వ తరగతి పుస్తకంలో ఒకటి రాదు, నేను 8వ తరగతిలో దాని బేసిక్స్ ఉంటాయి, అది ఎందుకు చదవాలి అన్న విషయం కాకుండా, అదేవిధంగా ఒక విషయం ఉండేసరికి మీకు తెలియనిది తెలుసు అని అనుకోకుండా, తెలియనిది తెలియదు అనుకుని మీకు మీరు ఒప్పుకుని కన్విక్షన్ ఎప్పుడైతే విషయం నేర్చుకుంటా మొదలెడతారో, చుట్టుపక్కల సమాజం మీద మీకు అవగాహన కానీ మీ మీద మీకు అవగాహన కానీ పెంపొందించడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లు వచ్చినా సరే మీరు మంచి సివిల్ సర్వెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సార్ చెప్పారు కదా, సివిల్ సర్వీసెస్ అన్నది ఏం పెద్ద భయంకరమైన ఎగ్జామ్, ఎవ్వడు రాయలేనిది, ఓన్లీ బాగా తెలివైన వాళ్ళు రాస్తారన్నది ఒకటే కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి 5 నీకు అవకాశం ఇస్తా, నా ఎంసెట్ ర్యాంక్ ఎంతో చెప్పగలరా? యా, ఎవరో ఒకళ్ళు చెయ్యెత్తి యూ కెన్ గెస్ మీ ఎంసెట్ ర్యాంక్ ఇంత అని చెప్పొచ్చు ఎవరైనా. ఏమా, నేను ఐపీఎస్ ఆఫీసర్ని కదా, నా ర్యాంక్ 101 సివిల్ సర్వీస్ 2015 ఎగ్జామ్లో, నేను నా బ్యాచ్లో ఐపీఎస్ ర్యాంకుల్లో 2వాడిని దేశంలో. సో నా ఎంసెట్ ర్యాంక్ ఎంతో గెస్ చేయడానికి మీకు 5 నేను అవకాశం ఇస్తున్నా, చెప్పగలరా? టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ జస్ట్ గెస్ చేయండి అంతే, నాకేం మీరు ఎగ్జాక్ట్ చెప్పక్కర్లే, చెప్పిన వాళ్ళకి నేనేం ఇచ్చుకోలేను. సో గెస్ చేయండి, స్టార్ట్ గెస్సింగ్. ఏమా, ఎనీవన్? యా, 536 కాదు, ఎంత? 52,000? 25,000? సరే, ఇంకొకటి. ఎంసెట్ ర్యాంకు 167,000 సంథింగ్ ఆడ్. మీరు ఇంకా రౌండ్ ఫిగర్ వేసుకోవాలనుకుంటే 170,000 వేసుకోండి మీకు. ఓకే, కానీ ఎందుకు అంటే, సివిల్ సర్వెంట్స్ ఆర్ నాట్ పర్సన్స్ విత్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీస్. సివిల్ సర్వెంట్ అన్నవాడు ఎక్స్ట్రాడినరీగా తెలివితేటలు ఉన్నవాడు కాదు, దే ఆర్ జస్ట్ ఆర్డినరీ పర్సన్స్ విత్ ఎక్స్ట్రాడినరీ ఆస్పిరేషన్స్. ఓకే,
సామాన్యమైన వ్యక్తులు కానీ పెద్దగా కలగన్న వాళ్ళు. నేను ఐఎమ్ నార్మల్ స్టూడెంట్ బట్ డెఫినెట్లీ మెరిట్ స్టూడెంట్. నేను కష్టపడాలనుకున్నప్పుడు కష్టపడ్డాను. నా ఇంజనీరింగ్లో నా ఫైనల్ ఇయర్ 95% నేను పాస్ అయ్యా. కానీ అది ఎందుకు అంటే నేను చదవాలనుకున్నప్పుడు చదివాను, ఆడాలనుకున్నప్పుడు ఆడాను, నాకు చదవబుద్ధి కానప్పుడు వదిలేసి సినిమాలు చూశాను. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అంటే ఏమీ మహమ్మారో భూతమో కాదు. ఓకే, ఒక ప్రణాళిక ప్రకారం చదువుతా, చుట్టుపక్కల ఉన్న సమాజం మీద అవగాహన పెంచుకుంటా, మక్కువ పెంచుకుంటా, మనం చదివే ఎగ్జామినేషన్ కానీ చేసే పని మీద కానీ ఒక గౌరవంతో ఎప్పుడైతే పని చేస్తామో అది కంపల్సరీ దాంట్లో సక్సెస్ అన్నది మనం చూస్తాం. ఓకే, సక్సెస్ అన్నది మీరు చిన్న చిన్న టర్మ్స్లో డిఫైన్ చేసుకుంటామన్నది ఇక్కడతో ఆపేసేయండి. సక్సెస్ అన్నది ఇట్స్ నాట్ లిమిటెడ్ టు మార్క్స్ ఓ ర్యాంకో, దీన్ని బట్టి కాదు. ఎప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతామంటే మనకు సమాజానికి ఒక మీనింగ్ఫుల్ కాంట్రిబ్యూషన్, అంటే ఒక అర్థవంతమైన కాంట్రిబ్యూషన్ మనం ఇచ్చినప్పుడు, అంటే నువ్వు చేసేది ఇట్ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ విత్ ఇన్ ద సొసైటీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకే, దీన్ని బట్టి మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వటం ఫస్ట్ ముఖ్యం. తర్వాత దట్ సక్సెస్ఫుల్ పర్సన్ విల్ ఆబ్వియస్లీ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఒక మంచి మనిషి ఏ రంగంలో ఉన్నా అభివృద్ధి అనేది చెందుతాడు. సో ఈరోజు నుండి కూడా మీరు నేర్చుకుంటానికి విషయ పరిజ్ఞానం పెంచుకుంటానికి చూడండి. ఓకే, సక్సెస్ అన్నది మార్క్స్ ర్యాంక్స్ ఇట్లా అని చిన్న చిన్నది కాదు. జర్నీగా మీకు అవుట్కమ్ కన్నా జర్నీ అనేది ముఖ్యమని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను నేను. ఓకే, అంటే మీరు అనుకున్న లక్ష్యం పెద్ద కోట అనుకోండి, కోట కట్టిన తర్వాతే నేను ఆనందపడతా అంటే కుదరదు. అది మీరు పెట్టే ప్రతి ఇటుకలోనూ మీ కష్టాన్ని చూసుకుని ఆనందపడగలిగితే, ఇఫ్ యూ ఎంజాయ్ ది ప్రాసెస్ దెన్ డెఫినెట్లీ అవుట్కమ్ ఎలా ఉన్నా యూ విల్ ఆల్వేస్ బీ ఎ బెటర్ పర్సన్ ఎట్ ది ఎండ్. ఎందుకంటే ఇప్పుడు సమాజాన్ని చూస్తే స్టూడెంట్స్ చాలామంది కుంగిపోతున్నారు. చిన్న మార్కు తక్కువ అయ్యేసరికి 90 మార్కులు వస్తాయి, 91 రాలేదని ఏడుస్తారు వాళ్ళు. మా క్లాస్లో చాలామంది ఉండేవాళ్ళు, నేను 89 వస్తే అబ్బా చాలా బాగా వచ్చింది అనుకుని ఇంటికి వెళ్ళి చెప్పుకునేవాడిని. నా ఫ్రెండ్ వచ్చేసి 95 వస్తే 96 రాలేదని ఏడ్చేది. సో అలా కాదు, మీకు మార్క్ ఒకటి రావటం వల్ల ఏమన్నా పెద్ద ఇది అయిపోతుందా అంటే, ఎందుకంటే చాలామంది ప్రతి చోట చెప్తారు ఇది మీకు టర్నింగ్ పాయింట్ అని చెప్పి. నాకు 5వ తరగతిలో చెప్పారు 6వ తరగతికి వస్తే టర్నింగ్ పాయింట్ అని, హై స్కూల్లోకి ఎంటర్ అవుతా కాబట్టి. 10లో చెప్పారు 10 అయిపోతే మంచి ఇంటర్ కాలేజీలోకి నీకు సీట్లో కొద్దీ సీట్ ఇచ్చేటప్పుడు కొద్ది డిస్కౌంట్ వస్తుందని. ఇంటర్ అయ్యే టైంకి నువ్వు ఇంత ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోకపోతే నీకు మంచి సీట్లు రాదు అని చెప్పారు. ఓకే, అది అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయ్యే టైంకి నీకు ఒక మంచి జాబ్ రాకపోతే ఏమైపోతావు. కాదు, ప్రతి చోట నేర్చుకుంటామన్నది ముఖ్యం. మనం నేర్చుకున్న విషయాన్ని అర్థం కాందని, అర్థమైందని ఫీల్ అవ్వకుండా, అర్థం కాలేదని అనుకునే దాన్ని నేర్చుకుంటామన్నది ముఖ్యం. నేర్చుకుంటే ఏ రంగంలో ఏ పాయింట్లో ఎనీ ఫీల్డ్ యూ టేక్ యూ కెన్ సక్సీడ్. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ని, కన్నా ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీ. చాలామంది అడ్వైస్ చేశారు ఎందుకు తీసుకుంటున్నావు హిస్టరీ అని. హిస్టరీ నేను ఎప్పుడు ముందర చదవలే, నా గ్రాడ్యుయేషన్ ఫీల్డ్ కాదు. కానీ నాకు హిస్టరీ అంటే ఇష్టం ఉంది, చదవగలనన్న నమ్మకం ఉంది. కాబట్టి ఇష్టం నమ్మకం అన్నవి రెండు మెయిన్ థింగ్స్ మీకు ఎక్కడ ఉన్నా సరే. ఓకే, మీకు ఇష్టం ఉండి మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు సాధించలేదంటూ ఏది ఉండదు. సివిల్ సర్వీసెస్ కాదు, సివిల్ సర్వీస్ వదిలేసేయండి, ప్రపంచంలో ఏదైనా మీరు సాధిస్తారు. ఇష్టం, నమ్మకం, చేసే పని మీద ఇష్టం, మీ మీద మీకు నమ్మకం, ఈ రెండు విషయాలు పెట్టుకోండి. ఓకే, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఇంపాక్ట్ టీమ్కి, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ గురించి కానీ, లేకపోతే మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఇట్లాంటివి ఉంటే, జనరల్గా మనం కొన్ని అనుకుంటూ ఉంటాం కదా ఇది ఇట్లానే ఉంటుంది, ఇది ఇట్లానే ఉంటుందని, అట్లాంటివి ఏమన్నా మీ దగ్గర ఉంటే యూ కెన్ ఫ్రీలీ ఆస్క్ మీ, ఐ వుడ్ బి హ్యాపీ టు టెల్. హలో, ఒక పని చేద్దాం, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఎవరికి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది సివిల్ సర్వెంట్స్ కావాలని, ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2, యా ఒక చిన్న మీ డౌట్ ఏదైనా ఉంటే రాసుకోండి. సార్ ఇంకో 15 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటాడు, మీ స్లిప్ తీయండి నాకు, దాని కింద ఫోన్ నెంబర్ కూడా రాయండి. ఆ స్లిప్స్ చూసి ఏదైతే మీకు ఆన్సర్ ఇవ్వాలో సార్ మీకు పట్టాభిరామ్ సార్ మాట్లాడక మీకు ఆన్సర్ ఇస్తాడు. ఓకేనా, మీ డౌట్ రాయండి. ఓకే, మీన్వైల్ ఐ రిక్వెస్ట్ పెరిమాండ్లు గారి టీము, ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ బిల్డింగ్ బ్లాక్స్ అండ్
దేవిదాస్ గారు టీమ్ 21st century వాళ్ళకే చేస్తున్నాం కాబట్టి 21st century ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ లెట్స్ ఫెలిసిటేట్ అవర్ కృష్ణ ప్రదీప్ గారు. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ హియర్. ఒకటేసారి గురు శిష్యులకు ఒకటే వేదిక మీద సన్మానం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కృష్ణ ప్రదీప్ గారికి మరియు మన నాయుడు గారికి ఐపీఎస్ ఆఫీసర్, థ్యాంక్ యూ. 1, 2, 1, 2, 3. విద్యాసాగర్ నాయుడు 101 ఐపీఎస్ ఆఫీసర్, వెరీ ప్రౌడ్. మన తెలుగు వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు, అద్భుతంగా చప్పట్లతో. ఐ రిక్వెస్ట్ పట్టాభిరామ్ సార్, ప్లీజ్ దయచేసి వీళ్ళ దగ్గర నిలవాల్సింది కోరుతున్నాను సార్, మీ ఆశీర్వాదాలు కావాలి సార్ ప్లీజ్. మా గురువు గారు వచ్చేసారు, పట్టాభిరామ్ సార్ వచ్చేసారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ మీరు స్లిప్స్ రాయండి, డౌట్స్ రాయండి. ఎన్సీసీ వాళ్ళు ఉన్నారా జంప, వాళ్ళకి మీ స్లిప్స్ ఇవ్వండి. ఇప్పుడు మన విద్యాసాగర్ నాయుడు గారికి మీ యొక్క స్లిప్స్ ఇస్తాము, దాంతో మనము చూస్తారు, మీకు ఆన్సర్స్ ఇస్తారు ఇప్పుడు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సార్. నౌ మన విద్యాసాగర్ నాయుడు గారు ఐపీఎస్ ఆఫీసర్ ర్యాంక్ 101 15th 2015 బ్యాచ్ సార్, మీ క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఇవ్వాల్సింది కోరుతున్నాం. ప్లీజ్ కమ్ అవుట్ హియర్ సార్. అక్కడ మాట యా సార్, యాక్చువల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చెప్తున్నారు ఇక్కడ, చాలామంది దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో వన్ బై వన్ మీరు చాలా పంపించారు, చాలామంది చాలా రాశారు, కానీ దాంట్లో నుండి ఆల్మోస్ట్ సేమ్గా ఉన్న క్వశ్చన్స్ అన్ని తీసేసి ఒక రకంగా ఉన్న క్వశ్చన్స్ అన్నీ దగ్గర పెట్టుకున్నాం జరిగింది. సో ఐ విల్ గో వన్ బై వన్, కొంచెం బ్రీఫ్గా సమాధానం చెప్తాను. సివిల్ సర్వీస్ తీసుకోవాలంటే ఏ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండాలి? సివిల్ సర్వీసెస్కి ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ అంటూ కాదు, మనకి దీంట్లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అంటారు, పేపర్ టూ వచ్చేసి సీసాట్ అంటారు. జనరల్ స్టడీస్ వచ్చేసి మనకి పాలిటీ అంటే రాజ్యాంగంకి సంబంధించినవి, జియోగ్రఫీ, భౌతిక శాస్త్రం, సారీ భూగోళ శాస్త్రం. నేను కొంచెం తెలుగులో వీక్ యాక్చువల్లీ, సార్ చెప్పినట్టు తెలుగు ఈజ్ బిట్ టఫర్ లాంగ్వేజ్ దెన్ ఇంగ్లీష్. సో జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, బయాలజీ, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఫిజిక్స్. మెయిన్ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి చూడండి, సిబిఎస్సి వల్ల ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి బేసిక్ అన్నమాట. మనకి ఇంట్లో కంప్యూటర్ కానీ ఏదైనా ఉంటే ఎన్సీఆర్టీ పుస్తకాలని ఉచితంగా మనం ఎన్సీఆర్టీ వెబ్సైట్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి టైప్ చేస్తే వెబ్సైట్ వస్తుంది, దాంట్లోకి వెళ్ళి ఎన్సీఆర్టీ బుక్స్ని మనం ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని పీడిఎఫ్ ఫార్మాట్లో మనం చదువుకోవచ్చు. 6 నుండి 12వ తరగతి వరకు ఉండే ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేవి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి బేసిక్ అన్నమాట. సో ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండటం కాదు, అన్నిటి మీద ఒక మినిమం అవగాహన అనేది ఉండాలి. దాని నుండి వాటికి సమాజంలో ఉన్న వాటికి లింక్ చేసుకుంటూ చదివితే రోజు వచ్చే న్యూస్ పేపర్స్కి, కరెంట్ అఫేర్స్కి, మీకు బేసిక్ సబ్జెక్ట్కి లింక్ చేసుకుంటూ చదివితే పాత పేపర్లు ఒకసారి చూసి అవి సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు దాని మీద కొంచెం అవగాహన వస్తుంది. ఓకే, ఇంకో నెక్స్ట్ది ఏంటంటే సార్, నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను, ఎగ్జామ్ తర్వాత జాబ్ రావాలంటే ఇంకా ఏమైనా ఎగ్జామ్ కూడా రాయాలా? ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? సి గ్రూప్స్ అనే దాని మీద నాకు పర్టిక్యులర్గా అవగాహన లేదు, కానీ ఈయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎగ్జామ్ తర్వాత జాబ్ రావాలంటే ఇంకా ఏమన్నా ఎగ్జామ్ రాయాలా, ఎన్ని సంవత్సరాలకు వస్తుంది అన్నది మెయిన్ క్వశ్చన్. ఎగ్జామ్ అనేదే జాబ్ రాయటం కోసం, జాబ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ పాస్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత జాబ్ వస్తుంది. కొన్ని జాబ్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది, కొన్నిటికి ఉండదు అన్నమాట. ఎన్ని సంవత్సరాలకు వస్తుందంటే మీరు ప్రణాళికాబద్ధంగా చదివారా లేదా, అంటే మీరు కొద్దిగా ఆర్గనైజ్డ్గా చదివారా లేకపోతే రోజు ఎలా మీకు ఉండాలన్నమాట. ఆ టైం టేబుల్ ఎప్పుడైతే ఉంటుందో, అంటే సపోజ్ నేను పాలిటీ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను, లేకపోతే జియోగ్రఫీ సబ్జెక్ట్ తీసుకుని కంప్లీట్ చేద్దాం అనుకున్నా, 5 చాప్టర్లు ఉన్నాయి. నేనేంటి నెలలో ఈ సెప్టెంబర్ ఉంటే సెప్టెంబర్ 15th కల్లా జియోగ్రఫీ అవ్వాలనుకుంటే మళ్ళీ దాన్ని ఏ రోజుకి ఆ రోజు డివైడ్ చేసుకుని అది ఈ రోజుకి ఈ చాప్టర్ వర్క్ అవ్వాలి, ఈ రోజుకి ఈ చాప్టర్ వర్క్ అవ్వాలి. ఇదేంటి, దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ స్టడీ.
అంటే ఏంటంటే ఏది ఎప్పుడు అవ్వాలన్నది మీకు ఒక టార్గెట్ అనేది ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా నేను పొద్దున్న జాగ్రఫీ బుక్ తీసి 10 నిమిషాలు అవి బోర్ కొట్టిన తర్వాత అది మూసేసి వేరే మ్యాగజైన్ చదివి ఒక అరగంట గంట మ్యాగజైన్ చదివిన తర్వాత అది మూసేసి వేరే సబ్జెక్ట్ తీసి చదువుతున్నాను అనుకోండి, అటు ఆ సబ్జెక్టు పూర్తవ్వదు, ఇటు మీ మ్యాగజైన్ మీరు కరెక్ట్గా చదవనట్టు. సో ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ స్టడీ అన్నది ఉండదో సమయ పాలన అన్నది అన్నిటికన్నా ముఖ్యమైనది మీకు. అంటే ఒక డిసిప్లిన్ అన్నది స్టడీంగ్లో కూడా ఉండాలి. సో దాన్ని బట్టి ఒక ప్రణాళికబద్ధంగా చదివిన వాళ్ళకి ఎవరికైనా జాబ్ వస్తుంది, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. దానికి ఎన్ని సంవత్సరాల్లో జాబ్ వస్తుంది అన్నది నేను కాదు, ఎవ్వరు చెప్పలేరు అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కి వెళ్ళే లోపల మెయిన్స్ వెళ్ళిన తర్వాత మెయిన్స్ తెలుగులో రాయాలనుకుంటే రాసుకోవచ్చా, లేదా తెలుగులో రాసేవారు మెజారిటీ ద్వారా తెలుగులో రాసే అవకాశం ఇస్తారా? ఓకే, ఇది సిహెచ్ ప్రసాద్ అడిగాడు. ప్రసాద్ బేసికలీ ఏంటంటే మనకు ప్రిలిమ్స్లో తెలుగు భాషలో రాయడానికి మనకు అవకాశం లేదు. ప్రిలిమ్స్లో రెండే భాషల్లో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్ వచ్చేసి. అందుకని ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ ఏందన్నది సార్ చెప్తుంది మీరు వినాల్సింది. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇది లింగ్వా ఫ్రాంకా అంటారు మనకి. లింగ్వా ఫ్రాంకా అంటే అందరికీ అర్థమయ్యే భాష అన్నమాట. అంటే ఇప్పుడు హిందీ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడమంటే హిందీ మన జాతీయ భాష కాదు కదా. మనకి 22-24 రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి ఎయిత్ షెడ్యూల్లో. సో మన తెలుగు భాష కూడా వన్ ఆఫ్ దోస్ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్. సో ఇది పర్టికులర్ భాష అన్నది. కానీ ఏంటంటే మీరు నార్త్ వెళ్ళినా, సౌత్ వెళ్ళినా, ఈస్ట్ వెళ్ళినా, వెస్ట్ వెళ్ళినా ఇండియాలో అందరికీ ఎంతో కొంత అర్థమయ్యి తెలిసే భాష ఇంగ్లీష్ భాష. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించినప్పుడు పొలిటికల్ యూనిటీ అన్నది దట్ వాజ్ అచీవ్ త్రూ బ్రిటిష్ రూల్ ఆల్ ఓవర్ ది కంట్రీ అన్నమాట. వాళ్ళు మొత్తం భారతదేశం మొత్తం చాలా పార్ట్స్ని పరిపాలించి ఆల్మోస్ట్ భారత ఉపఖండం మీద మొత్తం వాళ్ళు పెత్తనం చలాయించారు కాబట్టి అన్ని చోట్ల వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి దానికోసం అన్ని చోట్ల వాళ్ళు వాళ్ళ భాష ఉపయోగించడం అన్నది జరిగింది. దానికోసం ఇంగ్లీషు అన్ని చోట్ల ఉపయోగిస్తారు కాబట్టి నేటికి కూడా ఇంగ్లీష్ అన్నది మనం చాలా వరకు అఫీషియల్ కమ్యూనికేషన్స్కి దానికి విరివిగా వాడే భాష అన్నమాట. సో ప్రిలిమ్స్ వచ్చేసి మనకు రెండు భాషల్లో ఉంటుంది, ఒకటి హిందీ ఒకటి ఇంగ్లీష్. ఇది పాస్ అయిన తర్వాత మెయిన్స్ మీరు ఏ భాషలో రాయాలన్నది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మెజారిటీ ద్వారా సెలెక్ట్ అయ్యేది కాదన్నమాట. అంటే ఇంతమంది తెలుగు రాసే వాళ్ళు అప్లై చేస్తేనే మేము తెలుగులో రాయనిస్తామన్నది లేదు. ఎంతమంది అప్లై చేసినా మీరు తెలుగులో రాయాలనుకుంటే రాయొచ్చు, తెలుగులో ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అర్థమైందా? తెలుగులో రాయటానికి కానీ మీరు తెలుగులో ప్రిపేర్ అవ్వటానికి కానీ ఎటువంటి అడ్డంకి లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీరు ఐపీఎస్ ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించారా లేక సెకండ్ ఆర్ థర్డ్ అటెంప్ట్ అయినప్పుడు మీకు ఆత్మవిశ్వాసం కోల్పోలేదా? సివిల్స్ ప్రిపరేషన్ టైం టేబుల్ ఎట్లా ఉండేది? ఓకే, నాది ఐపీఎస్ అనేది నాది 2వ అటెంప్ట్లో నేను సాధించడం జరిగింది. బేసికల్లీ నేను 2013 బీటెక్ అయ్యింది నాది. ఓకే, హైదరాబాద్లో ఒక కాలేజ్ నుండి 2013 నేను బీటెక్ చేశాను. 13 అయిన తర్వాత 13 చివరిలో ప్రిపరేషన్ మొదలెడితే 14 ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్లో నేను ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేదు. ఓకే, అయితే ఏమేమి ఎక్కడెక్కడ నాకు తప్పులు పోయినాయి అన్నది నేను ఒక 2 రోజులు అట్లా కూర్చుని ఆలోచించుకుని పేపర్ మీద రాసుకుంటే, అంటే స్వాట్ అనాలిసిస్ అంటారు, స్ట్రెంగ్త్ వీక్నెస్ అండ్ స్వాట్ అనాలిసిస్లో మనకి నీలో నీకు ఏమేమి వీక్నెస్ ఉంది, అంటే నాకు ఈ సబ్జెక్ట్ వీక్, నేను ఇది చదవలేను, ఇది పూర్తిగా నాకు ఇది నచ్చదు, నాకు జాగ్రఫీ నచ్చదు, పాలిటీ నచ్చుతుంది, నాకు ఎకానమీ వచ్చు కానీ పూర్తిగా రాదు, నాకు ఇది అర్థమవుతుంది కానీ సిలబస్ పూర్తి కాలేదు, ఇట్లాంటివి ఉంటాయి కదా. మనం ఏ ఎగ్జామ్లో అయినా సక్సీడ్ అవ్వాలంటే ఫస్ట్ది ఏంటంటే మిమ్మల్ని మీరు కరెక్ట్గా అనలైజ్ చేసుకోగలుగుంటారు. హూ ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు అనలైజ్ యూ అంటే మీరే. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిందంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పేపర్లో ఇచ్చింది మీ సిలబస్లో లేదా అంటే ఉంటుంది, ఎక్కడో చోట 1-2 క్వశ్చన్లు అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తే ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మీకు ఎగ్జామ్లో సిలబస్లో ఉన్నదే ఇస్తారు, మీ పుస్తకాల్లో ఉన్నదే ఎగ్జామ్లో వస్తుంది. మీకు ఎందుకు మార్కులు రావట్లేదంటే మీరు చదవలే కాబట్టి. అది ఎందుకు చదవాలంటే జనరల్గా ఇప్పుడు నేను ఎట్లా అంటే నేను ప్రాక్టికల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఇంటర్లో ఒక 20 ఉండేటి అన్నమాట, ఏది 20 ఎక్స్పెరిమెంట్లు ఉండేటి. దానిలో 20 ఎక్స్పెరిమెంట్లలో నేను 19 నేర్చుకుని పోయినా. నేను
పంతొమ్మిది నేర్చుకున్న తర్వాత నా కర్మ కొద్దీ నేను నేర్చుకున్న ఒక్కటి మాత్రం నాకు వచ్చింది, అది ఎవడు తప్పు? ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళ తప్ప, నా తప్ప? నేర్చుకోకపోవటం మనదే తప్పు. మనం అన్నీ నేర్చుకుంటే ఏది ఇచ్చినా రాస్తాం, కానీ మనం ఏంది, 8 3 చాయిస్ ఇస్తారంటే 5 చదువుతాం మనం, 6 చదవడానికి ఇష్టపడం. అర్థమవుతుందా? సో ఎక్కడ పోతుంది అన్నది మనకు మనం నిజాయితీగా కూర్చొని, అరే నేను ఇక్కడ తప్పు చేసిన, నాది ఇక్కడ పోతుంది, నాకు ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టం లేని సబ్జెక్ట్, ఇది ఇష్టం ఉన్న సబ్జెక్టు, నాకు ఇది రాని సబ్జెక్ట్, ఇది వచ్చిన సబ్జెక్ట్. నేనేం చెప్పా ఫస్ట్, రానిది వచ్చు అని ఫీల్ అవ్వకుండా సగం రానిది కూడా రాదనుకుని ఎప్పుడైతే మనం ఒకటి నేర్చుకుంటామో అప్పుడే మనకి విషయ పరిజ్ఞానం అన్నది పెరుగుతుంది, ఒక విషయం మీద గ్రిప్ పెరుగుతుంది. ఇప్పుడు గాంధీ గురించి ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, గాంధీ మహాత్ముడు గురించి మొత్తం అన్నీ తెలిసినోడు ఎన్ని రకాలుగా అడిగినా రాస్తాడు కదా అది. అట్లా కాకుండా ఓన్లీ గాంధీ గురించి ఒక యాంగిల్, ఆయన చేసిన సత్యాగ్రహాల గురించి మాత్రమే తెలుసు అనుకోండి, నువ్వు ఆ క్వశ్చన్ ఒక్కటి ఇస్తేనే రాస్తావు, మిగతా ఏవో 10 ఇస్తే రాయవు. యాంగిల్స్ 10 ఇస్తే రాయాలంటే ఫస్ట్ పూర్తిగా క్షుణ్ణంగా ఒక టాపిక్ తెలుసుకోవాలి. ఓకే, ఎట్లా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉన్నాయంటే, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను కొడతా ఎగ్జాము నెక్స్ట్ ఇయర్, నేను కొడతాను నాకు నమ్మకం ఉంది. అంతేకాకుండా మా పేరెంట్స్కి నమ్మకం ఉంది నా మీద, సో నా మీద ప్రెషర్ లేదన్నమాట. ఓకే, అందరికీ అట్లా ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే ఫస్ట్ది మీ మీద మీరు నమ్మకం కోల్పోకుండా ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతారు. ఓకే, సెకండ్ది వచ్చేసి విచ్ ఈస్ ద బెస్ట్ బుక్ ఫర్ ప్రిపేరింగ్ సివిల్స్. ఆల్ బుక్స్ ఆర్ గుడ్ బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ కోచింగ్ బికాస్ ఐఎమ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, ఐ వాంట్ టు ప్రిపేర్ సివిల్స్, సో విల్ యూ గివ్ సజెషన్? బేసిక్ ఏంటంటే ఒక బుక్ అనేది ఉండదండి. సివిల్స్ అనేది ఏంది, మీకు సివిల్ సర్వీసెస్ ద్వారా ఎవరిని ఎంపిక చేస్తారు, రకరకాల రంగాల్లో ఈ దేశం నడవటానికి కావాల్సిన ఆఫీసర్లను ఎంపిక చేసుకున్నాను. సో ఒక్క రంగాన్ని కాదు కదా, దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నానికి, లా అండ్ ఆర్డర్ చూసుకున్నానికి పోలీసులు ఉంటారు, పైగా ఆర్థిక వ్యవస్థ చూసుకున్నానికి ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ వంటి వాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్కి సంబంధించిన ఆఫీసర్లను దీంట్లో సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఇదేమీ ఒక్క బుక్ ద్వారా వచ్చేది కాదు. కానీ ఏంటంటే సివిల్ సర్వెంట్ అన్న వాళ్ళకి సమాజం మీద అవగాహన ఉండాలి కాబట్టి మీ చుట్టూరు జరుగుతున్న దాని మీద నాలెడ్జ్ సంపాదించుకున్న ఫస్ట్ మీరందరు చేయాల్సింది న్యూస్ పేపర్ అనేది రోజు చదవటం ఒక అలవాటు కింద చేసుకోండి. ఓకే, న్యూస్ పేపర్ చదవడం అన్నది అలవాటు చేసుకోండి. ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకుని దాంట్లో ఎడిటోరియల్, సినిమా న్యూస్ అది పక్కన పెట్టేసి అది ఎడిటోరియల్ లాంటిది తీసుకుని పక్కన ఒక ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ పెట్టుకుని రోజుకు ఒక 20 నేర్చుకోవాలని చెప్పి మీరు పెట్టుకుంటే రోజుకి 20 అండి, అంటే 10 200 నేర్చుకుంటారు, 100 2000 నేర్చుకుంటారు, సంవత్సరానికి మినిమం 6000 మీరు నేర్చుకుంటారు. ఈ రకంగా మీరు కంటిన్యూ చేస్తే మీకు రానిది ఏది ఉంటుంది, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక రకమైన తెలివితేటలతో పుట్టరు, పుట్టినప్పుడు అందరూ ఒకటే. మనం పెరిగే సర్కమ్స్టాన్సెస్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి, మనకి పెరిగే కొద్దీ మనకు ఉండే ఆశని బట్టి మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఏంటంటే నేర్చుకోవాలన్న ఆశ పెంచుకోండి, ఏదైనా నేర్చుకోవచ్చు. ఓకే, సో పర్టికులర్ బుక్ అన్నది ఉండదు. సివిల్ సర్వీసెస్ బుక్ లిస్ట్ కావాల్సి వస్తే మీరు కేపీ సార్ నెంబర్ తీసుకుని ఆయనను కాంటాక్ట్ చేయొచ్చు, జనరల్ బుక్ లిస్ట్ ఏది ఉంటుందో అది ఇస్తారు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదవటం అన్నది ముఖ్యం. 6 to 12 తరగతి ఉన్న ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. ఓకే, నెక్స్ట్ది వచ్చేసి కోచింగ్ లేకుండా, అంటే ఆర్థిక పరిస్థితుల కారణంగా కోచింగ్ తీసుకోకపోతే సివిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంటి వద్ద నుండే? దేవుడి దయవల్ల నాకు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, నేను అప్పట్లో కోచింగ్ సెంటర్ కొద్దిగా ఫీజు కట్టగలిగా, కట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఏంటంటే మీకు ఒకటి గమనించాల్సింది, నేను ఎవరి దగ్గర పూర్తికి కోచింగ్ అన్నది నేను ఎక్కడ తీసుకోలే, 2 ఒక చోట, నచ్చక మళ్ళీ 3 ఒక చోట, అట్లా ఇంకొక చోట తీసుకుని ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిన తర్వాత నేను లైబ్రరీలో కూర్చుని సొంతంగా చదువుకుని సొంతంగా నోట్స్ రాసుకుని నేను ప్రిపేర్ అయినా, నేను క్లియర్ అయిన అటెంప్ట్ నా సొంతంగా నేను చదువుకునే అటెంప్ట్. అది ఎందుకు చదువుకున్నా, నాకు ఇప్పుడు ఎకానమీ ఉందనుకోండి, దాంట్లో జీడిపి జిఎన్పి ఇట్లాంటి టర్మ్స్ వస్తాయి, నాకు స్టార్టింగ్లో వాళ్ళు చెప్పేటప్పుడు ఏడుపొచ్చినంత పని అయ్యేది, అరే ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, జీడిపి ఏంది జిఎన్పి ఏంది, ఎందుకని తీసుకోవాలా అని చెప్పి. సివిల్స్ రాయాలంటే డిగ్రీయే తీసుకోగలరు, డిగ్రీ అంటే మీ దృష్టిలో బీఎస్సీ అన్ని డిగ్రీ అంటారు, దీన్ని ఇంజనీరింగ్ అంటారు, కానీ ఇంజనీరింగ్ కూడా డిగ్రీయే, ఒక అది ఒక డిగ్రీ.
ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుంది మీకు. ఓకే, సో ఈ ఫీల్డ్లోనే వస్తుంది అన్నది లేదు, రకరకాల ఫీల్డ్స్ నుండి వస్తారు. డాక్టర్లు ఉంటారు, దీంట్లో వెటర్నరీ డాక్టర్ ఉన్నాడు. నా బ్యాచ్ మేట్ 10 సంవత్సరాలు వెటర్నరీ డాక్టర్ కింద చేసిన ఆయన ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో చేస్తున్నారు. వెటర్నరీ డాక్టర్కి ఇన్కమ్ ట్యాక్స్కి ఏమన్నా రిలేషన్ ఉందా? లేదు కదా, సెలెక్ట్ అయ్యిండు, దాంట్లో చేస్తున్నాడు, హీఈస్ డూయింగ్ వెల్ ఇన్ దాట్. అగ్రికల్చర్ దానికి, పోలీస్ దానికి ఏమన్నా రిలేషన్ ఉందా? అగ్రికల్చరల్ బీఎస్సీ చేస్తున్న వాళ్ళు ఐపీఎస్లు ఎంతోమంది ఉన్నారు మీకు. సో దానికి ఒక డిగ్రీ ఉండాలి, ఒక బేసిక్ ఏజ్ 21 సంవత్సరాలు అన్నది ఉండాలి. ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబులే దానికి. ఓకే, సో కోచింగ్ అవసరమా అంటే ఇనీషియల్గా మీరు ఏ దిశలో వెళ్తున్నారన్నదానికి కోచింగ్ చెప్తుంది. అంతేగాని కోచింగ్ తీసుకుంటే జాబ్ కొడతారన్నది కాదు. ఏంటంటే ఆ దిశ చెప్పేవాడు కరెక్ట్గా ఉండి ఉండాలి. మనకి మంచి కోచింగ్ సెంటర్ ఏదని అడిగినప్పుడు కొన్ని పర్టికులర్ మాత్రమే రికమెండ్ చేస్తాం, అన్నీ రికమెండ్ చేయం. ఎందుకు అంటే దారి ఎటు అంటే కామారెడ్డికి ఎట్లా పోవాలంటే ముందరికెళ్ళి లిఫ్ట్ తీసుకో సీదా పో అనేటోడు ఉండాలి. అంతేగాని ముందరికెళ్ళి ఇంకో 100 కిలోమీటర్లు ముందరికెళ్ళి యూటర్న్ తీసుకుని అప్పుడు రైట్ సైడ్కి తిరిగి అంటే కష్టం కదా నీకు. సో కరెక్ట్గా దారి చెప్పేటోళ్ళు కూడా ఉండాలి మనకి. సో కోచింగ్ ఎట్లా అంటే ఆ దారి చూపించే వాళ్ళు గుడ్ కోచింగ్ సెంటర్స్ ఉంటారు. ఓకే, సో కోచింగ్ ఎంతవరకు రిలవెంట్ అంటే ఆ దారి మీరు తెలుసుకునేంత వరకు రిలవెంట్. దారిలో ఎట్లా పోవాలన్నది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారని చెప్పి ఒకరు రాశారు. నాకు అసిస్టెంట్ ఇంజనీర్కి రిలేటెడ్ ఎగ్జామ్ గురించి నాకు నిజంగా పరిజ్ఞానం లేదండి అది, కానీ సార్ని నాగేశ్వరరావు సార్ని కాంటాక్ట్ చేస్తే మీరు నా పేజ్కి సంబంధించి ఇస్తారు. నా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వలేను కానీ నా ఫేస్బుక్ పేజ్ ఒకటి ఉంది, దానికి మీరు మెసేజ్ చేస్తే నేను నాకే డైరెక్ట్ వస్తుంది, నేను రిప్లై ఇస్తాను కంపల్సరీగా. ఓకే, 1-2 రోజులు లేట్ అవ్వచ్చు కానీ నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఇంకా ఎవరైనా సార్ వాళ్ళు మళ్ళీ ఇటువైపు ఏమైనా సెషన్స్ అయి పెడుతుంటే ఏడబ్ల్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్, వాళ్ళతో మీకు ఏమన్నా ఎగ్జామ్కి రిలేటెడ్ది చెప్పించడానికి చూస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సాధారణ తెలుగు మీడియం స్టూడెంట్ సివిల్స్ తెలుగులో రాయొచ్చా? నేను చెప్పినా కదా తెలుగులో రాయొచ్చు, తెలుగులో ప్రిపేర్ అవ్వచ్చు. తెలుగులో రాయకపో ఇంతమంది ఉంటేనే తెలుగు రాయనిస్తారు అన్నది లేదు. అగైన్ దిస్ ఇస్ రిటర్నెడ్ క్వశ్చన్. ఓకే, కోచింగ్ లేకుండా జాబ్ కొట్టొచ్చు అన్నది కూడా చెప్పా నేను. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిపరేషన్ ద్వారా కాకుండా సివిల్స్ ప్రిపరేషన్ ద్వారా ఈజీగా ఐఏఎస్ సాధించవచ్చు అంటారు కదా, మీకు ఒకటి చెప్తున్నా వినండి, ఏ ఎగ్జామ్ ఈజీ కాదు. జీవితంలో ఏది ఒట్టిగా కష్టపడకుండా రాదు, ప్రతి దాంట్లోనూ కష్టం ఉంటుంది. ఈ ఎగ్జామ్ అయితే ఈజీనా, ఈ ఎగ్జామ్ అయితే కష్టమా అన్నది కాదు. గ్రూప్ 1 ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు గ్రూప్ 1 పెట్టి రాయమంటే నేను పాస్ అవ్వలేకపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్కి ఒక ప్యాటర్న్ అన్నది ఉంటుంది, ఒక చదువుకునే తీరన్నది ఉంటుంది. ఓకే, వాళ్ళందరూ ఎందుకు అంతలా ప్రిపేర్ అవుతారు ఒక దానికి? మనం ఆ ప్యాటర్న్లోకి సెట్ అయ్యేదానికి టైం పడుతుంది ప్రతి ఎగ్జామ్కి. అన్ని ఎగ్జామ్స్ ఒక ప్యాటర్న్లో ఉండవు, సో ఏది ఈజీ కాదు. అన్నిటిలోనూ దానికి సంబంధించిన కష్టం దానికి ఉంటుంది. ఇప్పుడు నన్ను అడిగినాను దాని ద్వారా ఈజీ అవ్వచ్చా దీని ద్వారా ఈజీగా అవ్వచ్చా అని చెప్పి, ఇంకా గ్రూప్ 1 కొడితే మీ క్యాడర్ అయినా మిగులుతుంది, మీ క్యాడర్లోనే పనిచేస్తారు. తెలంగాణలో గ్రూప్ 1 ఆఫీసర్ అయితే మీరు ప్రమోషన్ వస్తే మీకు యాజ్ అన్ ఐఏఎస్, ఇఫ్ యూ గెట్ ఐఏఎస్ కన్ఫర్డ్ అప్పుడు తెలంగాణ క్యాడర్లోనే ఐఏఎస్ చేసుకుంటారు. మీకు యాక్చువల్గా సివిల్స్లో అయితే మీ క్యాడర్ వస్తుంది రాదు గ్యారంటీ లేదు. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ అడిక్టెడ్ టు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఎమ్ ఐ ఎలిజిబుల్ ఫర్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్? 18 గంటలు కష్టపడాలి నిజమేనా అడిగాను. ఇది ఎవరు రాసిండ్రో నాకు తెలియదు, నేనేమి వాళ్ళ పేరు ఇక్కడ ఉన్నది నేను తీయను, కానీ నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు స్మోకింగ్ డ్రింకింగ్ మంచిదా చెడ్డదా అన్నది ఆ డిబేట్లోకి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతాం మనం? ఎందుకు పోతాం? ఆరోగ్యం బాగు చేసుకున్నాను కదా. ఏ డాక్టర్ అయినా స్మోకింగ్ చేయి డ్రింకింగ్ మంత్ అని చెప్తాడా? చెప్పడు కదా. అంటే అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు కదా, మరి ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఆరోగ్యానికి మంచి అంటే మనకి మంచిది కానిది మనం చేస్తా నేను ఎట్లా చేయాలనుకుంటే, ప్రతిదానికి విల్ పవర్ అన్నది ఒకటి ఉంటుంది. ఓకే, అంటే పొద్దున్నలు ఇవ్వగానే ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి, నేను ఎటువైపు పోతున్నా, ఏం చేస్తున్నా, నేను ఈ పని చేస్తున్నా కదా, ఈ పని చేయడం వల్ల నాకు ఏం జరుగుతుంది, మంచి అవుతుందా చెడు అవుతుందా, నా కుటుంబానికి ఏమవుతుంది, మంచి అవుతుందా చెడు అవుతుందా, సమాజం నన్ను ఎట్లా చూస్తుంది,
అందరి అన్నిటికన్నా మనిషి ఫస్ట్ కోరుకునేది ఏంది? రెస్పెక్ట్ కదా. బయటకు పోతే మనకి ఇజ్జత్ ఇవ్వాలనుకుంటాం, అందరికీ ఇజ్జత్ కావాలనుకుంటారు. ఇజ్జత్ ఎక్కడి నుండి వస్తుంది? మనం ఎవరికైనా మంచి చేసినా, లేకపోతే సమాజానికి మనం ఎప్పుడైనా మంచి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు అట్లా పరువు వస్తుంది. రోడ్డు మీదకి పోయి గొడవలు పెట్టుకుంటేనో, లేకపోతే అందరి ముందు సిగరెట్ తాగితేనో, లేకపోతే 10 మందితో మందు కొడితేనో కాదు. ఓకే, మందు తాగడం తప్ప కరెక్ట్ అన్న డిబేట్లోకి నేను వెళ్ళాను, అది మీ ఇష్టం, దట్ ఈజ్ ఇండివిజువలిస్టిక్ టెండెన్సీ. బట్ ఈ ఏజ్లో మీకు కరెక్టా కాదా అన్నది మీకు మీరు తెలుసుకోవాలి. ఓకే, అది మీకు మంచి చేస్తుందా లేదా, అరే నేను తాగితే నా ఆరోగ్యం బాగుపడుతుందా లేదా, చెడుతుందా బాగుపడుతుందా, ఇది ఎవరికి వాడికి చేతుల్లో ఉంటుంది. ఇది తాగుదాం తాగకపోవడం వల్ల సివిల్ సర్వీసెస్ ఎలిజిబిలిటీకి సంబంధం లేదు. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ చాలామంది తాగేటోళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళందరూ సివిల్ సర్వీసెస్ రాసిండ్రు, సెలెక్ట్ అయినారు కాబట్టి మీరు కూడా అవ్వచ్చు. కానీ ఏంటంటే మీ ఆరోగ్యానికి సంబంధించి, మీ కుటుంబానికి సంబంధించి ఫస్ట్ మీరు ఆలోచించుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్, 18 గంటలు కష్టపడాలా వద్దా అంటే మేము కష్టపడతాం కాదన్నట్లే. నేను 3 గంటలు చదివిన రోజు ఉంది, 14 గంటలు ఆకుండా చదివిన రోజు ఉంది. 14 గంటలు ఎప్పుడు చదువుతోందంటే ఎగ్జామ్ ముందర చదువుతోంది. ఓకే, కానీ ఎన్ని గంటలు చదువుతున్నామన్నది ముఖ్యం కాదు, ఎగ్జామ్కి ఎంత క్వాలిటీగా చదువుతున్నామన్నది ముఖ్యం మనకి. ఇప్పుడు నువ్వు చదివిన 3 గంటల్లో నీకు కరెక్ట్గా ఎక్కిందా లేదా, ఎంత టైం నీకు వేస్టేజ్ అయిపోయింది అన్నది నువ్వు రాసుకో. నువ్వు నీకు ఈరోజు పొద్దున్న కూర్చుంటే ఎన్ని గంటలు నాకు ఈరోజు ఉన్నాయి, ఎన్ని గంటలు నేను ప్రొడక్టివ్గా ఉపయోగించుకోగలను, సద్వినియోగం చేసుకోగలను, నేను ఎన్ని గంటలు పడుకుంటా, ఏ టైంకి పడుకుంటా, 2 నుండి 3 వరకు పడుకుంటానా, 2 నుండి 2:30 వరకు ఒకసారి, 4 నుండి 4:30 వరకు ఒకసారి పడుకుంటానా, మధ్యలో చదువుకుంటానా, బయటకు తిరగటానికి టైం ఎంత, ఫ్రెండ్స్తో మాట్లాడటానికి టైం ఎంత, నాకు ఈరోజు మూవీ చూడబుద్ధి అవుతుందా, మూవీకి పోతే 3 గంటలు పడుతుంది, ట్రావెలింగ్కి 1 గంట పడుతుంది, ఇవన్నీ తీసేస్తే నాకున్న 10 గంటల్లో మిగిలేదు ఎంత? ఓకే, పోనా మిగిలిన దాంట్లో అయినా నేను కరెక్ట్గా చదివినానా లేదా అది చూసుకోండి ఫస్ట్ కొన్ని రోజులు, అట్లా చూసుకోండి, మెల్లమెల్లగా పెంచుకోండి. పెంచుకుంటా ఉంటే ఒక రోజు వస్తుంది మీరే కూర్చొని చదువుతారు, మీకు లేస్తే ఆ రోజు పిచ్చెక్కుతూ ఉంటుంది, అరే ఈరోజు పోయింది అని చెప్పి. నాకు ఇంట్లో కూర్చోబెడితే చాలా పిచ్చెక్కినట్టు ఉండేది. నేను యాక్చువల్ ప్రిపరేషన్ ప్రాపర్గా నడుస్తున్నప్పుడు నాకు ఇంట్లో ఏదైనా పని ఉంది ఉండిపోమంటే నాకు చాలా పిచ్చెక్కుతూ ఉంటుంది నేను లైబ్రరీకి వెళ్ళకపోతే. ఎందుకంటే అది మీ తపనను బట్టి డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఎన్ని గంటలు ప్రొడక్టివ్గా చదువుతున్నారు అన్నది. ప్రొడక్టివ్నెస్ డిపెండ్స్ డైరెక్ట్లీ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, దానికి ఈ ఎగ్జామ్కి ఇన్ని గంటలు చదవాలని కంపల్షన్ ఏం లేదు, అది మీరు 2 గంటలు చదివినా, రోజుకి 3 గంటలు చదివినా, చదివేది ఏకాగ్రత పెట్టి శ్రద్ధగా చదువుకుంటే అది కరెక్ట్ చదివితే 2-3 గంటలు కూడా వర్తిట్టే. మీరు 13 గంటలు పుస్తకం ముందర వేసుకుని ఏం చేయకుండా ఖాళీ కూర్చుంటే అది పనికొస్తుందా? అవ్వదు కదా. సో ఎన్ని గంటలు చదివామన్నది కాదు, అది ఎంత ఏకాగ్రతతో చదివామన్నదే ముఖ్యం అన్నమాట. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్? చెప్పాను కదా, మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్క మనిషికి ఒక ఆశ అనేది ఉండాలి. ఈరోజు చేస్తే నేను ఏమవ్వాలనుకుంటున్నాను, రేపు పొద్దున్న నేను ఎట్లుండాలి, ఏ పొజిషన్లో ఉండాలి, నేను 10 మందికి సాయం చేసే పొజిషన్లో ఉండాలా, 10 మందిని సాయం అడిగే పొజిషన్లో ఉండాలా, నేను ఇంకొకటికి సాయం చేయాలంటే ఇంకొకరిని అడిగే పొజిషన్లో ఉండాలా, సాయం చేయాలనిపించినప్పుడు నేనే చేసే పొజిషన్లో ఉండాలా, ఉంటాయి కదా ఇట్లాంటి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వే సిస్టంలో ఉండి సాయం చేయడానికి, నువ్వు సాయం చేయాలంటే ఇంకొకరిని అడిగి సిస్టంలో ఉన్నావాన్ని అడిగి సాయం చేయించడానికి చాలా తేడా ఉంటుంది. అవుదాం అనుకున్నది డిజైర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఏదైనా అవుతారు. మీరు కూడా 170,000 ఎంసెట్ ర్యాంక్ వచ్చిన విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆఫీసర్ ఈరోజు అవ్వగలిగితే ఇక్కడ కూర్చుని ఎవరైనా అవుతారు. ఓకే, ఏంటంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మీ మీద మీకు గౌరవం ఉండాలి, మీరు పెట్టే ఎఫర్ట్ మీద, మీరు దేని గురించి కష్టపడుతున్నారో ఆ ఫీల్డ్ మీద మీకు గౌరవం ఉండాలి. అవన్నీ ఉంటే మీరు ఏదైనా సాధిస్తారు. ఓకే, థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ నైస్ అండ్ మై ఆనర్ టు స్టే విత్ యూ టిల్ దిస్ ఈవినింగ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి జై. భారత్.
భారత్ మాతాకే, భారత్ యువశక్తికే.